ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈ రోజు కుకీ మాన్స్టర్ ఫీల్ అవుతున్నాడు ఫ్రస్ట్రేటెడ్. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. ఈ రోజు గాలి బాగా వీస్తుంది. గాలి ఆకాశంలో మేఘాల ఆకారాలని మారుస్తోంది. ఇది చూడు, నేను చూసిందే డ్రా చేస్తున్నాను. నువ్వు నట్టని చూసావా? నువ్వేం చూసావు? ఒక పిల్లి. నాకు పిల్లి కనబడలేదు. ఆ పిల్లి ఇలా ఉంది. హే జాడ్, నాకు కోడి పిల్ల కనిపించింది. కోడి పిల్ల ఎక్కడా? నాకు కనబడటం లేదు బస్మా. సారీ జాడ్, అది ఇలా కనిపిస్తుంది. భలే కోడి పిల్ల ఇలా కూసావే బస్మా. అది నేను కాదు, ఆగు. అదైతే అది బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్స్ ఉందని. మన ఫ్రెండ్ కుకీ మాన్స్టర్ తనకి బిగ్ ఫీలింగ్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కుకీస్ ఐబ్రౌస్ ఇలా ఉంటాయి, ఇంకా తన నోరు ఇలా ఉంటుంది, మరియు అతను చాలా నిట్టూర్చాడు. జాడ్, వెళ్దాం పద. పదా, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకే. సరే, మీకు తెలుసా ఇది పని చేయడం లేదు, నేను డ్రాయింగ్ ఆపేయాలి. హాయ్ కుకీ, వావ్, నీకు పెద్ద ఫీలింగ్ కలిగినట్లు అనిపిస్తుంది. అవును, నాకు పెద్ద ఫీలింగ్ ఉంది, ఎందుకంటే నేను గీయడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆకులు విరిగిపోయి నాకు అడ్డు వస్తున్నాయి. నువ్వు ట్రై చేస్తూనే ఉండు, అది ఎంత కష్టమైనా సరే. నేను ఇంకా చెయ్యలేను. చికెన్ అంటుంది ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. కానీ నువ్వు ఎంత కష్టపడి ట్రై చేసినా నువ్వు చేయలేకపోతావు. దాన్నే ఫ్రస్ట్రేషన్ అంటారు. ఓ, మునుపు నేను ఫీల్ అయినట్టే అవుతున్నావు. చికెన్ క్లౌడ్ చూడలేకపోయినప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. అవును, నాకు అదే ఫీలింగ్, ఫ్రస్ట్రేటెడ్. నా వల్ల కాదేమో. చికెన్ సరిగా చెప్పింది, పర్వాలేదు పెద్ద ఫీలింగ్స్ ఉండటం, ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవ్వటం అది అందరికీ సహజమే. నిజంగానా? ఈ విషయం నాకు తెలియదే. తప్పకుండా కుక్కీ, నువ్వు బెల్లి బ్రీత్ చెయ్యి. ఫ్రస్ట్రేట్ అయినప్పుడు నాకు బెటర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అవును, మనం కలిసి చేద్దాం. నీ పొట్ట పైన చేతులు పెట్టు, నెమ్మదిగా శ్వాస ముక్కు నుండి తీసుకో. నెమ్మదిగా శ్వాసని నోటి నుండి బయటకి వదులు. అందరూ బెల్లి బ్రీత్ లోపలికి, ఇంకా బయటకి. ఓ థాంక్ యూ గాయ్స్, ఇది హెల్ప్ అయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఓకే, నేను డ్రాయింగ్ మళ్ళీ ట్రై చేస్తాను. హే కుకీ మాన్స్టర్, దాన్ని చూడు. ఓ, అది కుకీలా ఉంది. కుకీ మాన్స్టర్ ని ఫ్రస్ట్రేషన్ నుండి హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. బెల్లీ బ్రీతింగ్ అతనికి మంచి ఫీలింగ్ ఇచ్చింది. ఓ హే, నేను బనానా క్లౌడ్ ని చూసాను. ఎక్కడా? ఎక్కడా, నాకు కనిపించలేదు. బనానా క్లౌడ్ ఎక్కడ ఉంది? ఓ జాడ్, నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. మనం కలిసే బెల్లీ బ్రీత్ చేద్దాం. స్లోలీ లోతైన శ్వాస లోపలికి, ఇంకా స్లోలీ శ్వాస బయటికి. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఓకే.
బిగ్ ఫీలింగ్స్ ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈ రోజు జోయి ఫీల్ అవుతుంది జెలస్. హే జాక్, మన పువ్వులు వీచుకున్నాయేమో చూద్దాం. బహుశా నవి బ్లూ అనుకుంటా. అవును, అవన్నీ బ్లూ. రెడ్, ఆరెంజ్, ఇంకా యెల్లో. కానీ నాకు బ్లూ కావాలి. కానీ నీకు అన్ని బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి. నీకంటే నాకు బ్లూ చాలా ఇష్టం. అది బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్ ఉందని. సహాయం చేద్దాం పదా. బిగ్ ఫీలింగ్స్ వస్తే మేము ఉన్నాముగా, నేను కూడా మన ఫ్రెండ్స్ కోసం మనం ఉన్నాముగా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఒకేలే. అదిగో మన ఫ్రెండ్ జోయి, ఆమెకు ఖచ్చితంగా బిగ్ ఫీలింగ్ ఉంది. జోయి భుజాలు ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా ఆమె తన ఫ్రెండ్ ఎల్మోని ఇలా చూస్తుంది. తను ఏమంటుందంటే, నేను ఇది అసలు చేయనే చేయను. ఇంకా ఏం చేయదని నాకు తెలీదు, కానీ చూద్దాం పదా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఒకేలే. జాన్, బాస్మా, ఎల్మో ఏం చేయగలదో చూడండి. వావ్ ఎల్మో, అది అద్భుతం. ఇంకా ఉంది. అద్భుతం, నిజంగా గ్రేట్ ఎల్మో. మళ్ళీ ట్రై చేయి జోయి, ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఎల్మో ఒక్కడే ఈ పని ఎలా చేయగలడు? నేనెందుకు చేయలేను? జోయి, నీకు బిగ్ ఫీలింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. చికెన్ అంటుంది మరొకరికి ఉన్నది ఏదో నీకు ఉండాలనుకున్నప్పుడు, లేదా మరొకరు చేయగలిగేది నువ్వు కూడా చేయగలిగితే దాన్ని అంటారు జెలసీ. ఓ జోయి, నాకు అనిపించినట్లే నీకు అనిపించింది. బస్మా బ్లూ ఫ్లవర్ చూసి నేను జెలస్ ఫీల్ అయ్యాను. అవును, నాకు అదే అనిపిస్తోంది. ఎల్మో ఒక కాలిపై నిలబడుతున్నాడు, నేను చేయలేను. ఆమె చెబుతుంది ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్ తో జెలస్ ఫీల్ అవుతారు. జెలస్ ఫీల్ అయినప్పుడు సహాయపడే ఒకే ఒక్క మార్గం, మీతో మాటలు మాటలు మాట్లాడండి. అవును, మీతో మీరు గట్టిగా లేదా మనసులో మాట్లాడుకోవచ్చు. మీరు ఏ పని అయితే బాగా చేయగలరో దాన్ని గుర్తు చేసుకోండి. అయితే నేను నాతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలా? నాకు తెలిసిన దాని గురించి నేను సమ్మర్ సాల్ట్ బాగా చేస్తాను. ఎల్మో ఎప్పుడూ చూడని బెస్ట్ సమ్మర్ సాల్ట్ ఇది. ఓ థాంక్స్ అందరికి, ఇప్పుడు నాకు కొంచెం బాగుంది. నాకు తెలుసు, ఎల్మో మనం కలిసి ట్రిక్స్ చేద్దామా? గ్రేట్ ఐడియా జోయి. ఓహో, నేను మళ్ళీ జెలస్ ఫీల్ అవుతున్నాను. నీతో నువ్వు మాట్లాడటం ప్రయత్నిస్తావా జోయి చేసినట్లు? సరే, అయితే నా పువ్వులు బ్లూగా లేకపోయినా వాటికి పెద్ద కాడ ఉంది. అందమైన పెద్ద పెద్ద పెటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నీ పువ్వులని చూసి నాకు జెలస్ గా ఉంది. పర్వాలేదు బస్మా, ఏం చేయాలో మనకి తెలుసు. నాతో నేను మాట్లాడుకోగలను. అవును, బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, జెలసీ ఉంటే ఓకేలే.
ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈ రోజు కుకీ మాన్స్టర్ ఫీల్ అవుతున్నాడు సాడ్. అందరికి హాయ్. ఈ రోజు ఒక బగ్ హౌస్ ని నిర్మిస్తున్నాం. జాక్స్ నీటో పెయింటెడ్ షూ బాక్స్ తో. ఇక నా అద్భుతమైన కాన్ఫిటి స్లైడ్. ఓ లూలుతో కొత్త ఇంట్లో ఆడుకోవడానికి నేను వీచి ఉండలేను. లూలు ఎవరు? మన లేడీ బగ్. సరే లూలు, ఆ పేరు నాకు నచ్చింది. నిన్ను కలవడం. ఏంటి లూలు ఎక్కడుంది? ఒక నిమిషం ముందు ఈ ఆకుపైనే ఉంది. కాకపోతే ఆ ఆకుపైన లేదు. ఆగు, బహుశా ఇదేమో. లూలు లూలు, ఓ డాడ్, లూలుని పోగొట్టుకున్నాం అనుకుంటా. ఆమె ఖచ్చితంగా తిరిగి వస్తుంది బాజ్మా. కానీ ఆమె రాలేకపోతే ఎలా? ఆమెతో మనం ఎప్పటికీ ఆడుకోలేం కదా. నాకు అర్థమైంది బాజ్మా. అది బిగ్ ఫీలింగ్ సలాడ్. చికెన్ అంటుంది మన ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్ కలిగింది. ఏమంటావు బజ్మా, ఈరోజు బిగ్ ఫీలింగ్ అలర్ట్ కి జవాబు చెప్పగలవా? లూలుని కోల్పోవడం నాకు ఇష్టంగా లేదు, కానీ మన ఫ్రెండ్ కి మన అవసరం ఉంది. ఇది కుకీ మాన్స్టర్. తనకి బిగ్ ఫీలింగ్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా చెప్పగలను తెలుసా? అతని నోరు చివర్లు ఇలా కిందకి లాగినట్లు ఉంది. అతని ఐస్ ఇలా కిందకి చూస్తున్నాయి. ఇంకా అతని భుజాలు భారీగా ఉన్నాయి. ఓ జాక్, వెళ్ళి అతనితో మాట్లాడదాం. పదండి, నాతో రండి. కుకీ మాన్స్టర్, నీకు బిగ్ ఫీలింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఓ అవును, ఈ రోజు టర్టల్ పుట్టిన రోజు. హ్యాపీ బర్త్డే టర్టల్. థాంక్స్. టర్టల్ కోసం నేను స్పెషల్ పాట రాశాను, కానీ పాట చాలా రుచిగా ఉంది, అందుకే నేను తినేసా. ఓ బాయ్, ఇప్పుడు నాకు పదాలు గుర్తులేవు, ఏం చేయాలి? చికెన్ అంటుంది, ఏదో జరిగినందుకు మీరు సంతోషంగా లేనప్పుడు దీన్నే సాడ్నెస్ అంటారు. ఓ కుకీ, లూలుని కోల్పోయినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ నీకు కలిగింది. నేను చాలా సాడ్ అయ్యాను. ఎవరు లూలు? నా పెట్ లేడీ బగ్. అయ్యో, అది బాధాకరం. నాకు కూడా బాధగా ఉంది. చికెన్ అన్నది కరెక్టే. బిగ్ ఫీలింగ్స్ ఉండడం సహజం. మన అందరికి సాడ్ ఫీలింగ్స్ అప్పుడప్పుడు వస్తాయి. అవును, కొన్నిసార్లు నేను సాడ్ ఫీల్ అయినప్పుడు నేను ఫీల్ అయింది డ్రా చేస్తాను. సహాయం అవుతుంది. నువ్వు ట్రై చేస్తావా? తప్పకుండా. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను టర్టిల్ కొత్త పాట పాడడానికి, కానీ నాకు పదాలు గుర్తులేనప్పుడు నాకు ఇలా అనిపించింది. నాకు లూలు నా పెట్ లేడీ బగ్ కావాలనిపిస్తుంది, కానీ మనం ఆమెని కనిపెట్టలేకపోయాం. నాకనిపించింది నేను కూడా సాడే నీకోసం బజ్మా. ఓ థ్యాంక్ యూ జాడ్, డ్రాయింగ్ చేసినందుకు నా ఫీలింగ్స్ కి హెల్ప్ అయింది. ఇప్పుడు నా దుఃఖం కొంచెం తగ్గింది. నాకు కూడా. జాడ్ ఎప్పుడు మంచి ఐడియాస్ చెప్తాడు. అవును, నీకు తెలుసా, ఇది నాకు కొత్త పాట కోసం ఐడియానిచ్చింది. ఓకే టోటల్, నువ్వు రెడీ అయినా? నాకు పెద్ద ఫీలింగ్స్ టర్టిల్ కోసం, నేను దాన్ని డ్రా కూడా చేశా. నువ్వు అంటే నాకు ఇష్టం. హ్యాపీ బర్త్డే టర్టిల్. థాంక్స్ కుకీ మాన్స్టర్. హ్యాపీ బర్త్డే టర్టిల్. బస్ మా చూడు, నేను అనుకున్నది అదేనా? ఓ వావ్, లూలు తిరిగి వచ్చింది. నీ కొత్త ఇంటికి స్వాగతం లూలు. లూలు, నా అద్భుతమైన కాన్ఫెటి స్లైడ్ ను ట్రై చేస్తావా? బిగ్ ఫీలింగ్స్ అందరికీ.